ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలలో ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించడం నేర్చుకున్నాము ఈరోజు మనం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము చతురస్రం ఏబిసిడి యొక్క ప్రతి భుజాన్ని ఒకటి నిష్పత్తి మూడుగా విభజించే బిందువులను కలపడం ద్వారా మనకు ఏ ఆకారం లభిస్తుంది రండి ముందుగా మనం భుజం ఏ ఒకటి నిష్పత్తి మూడుగా విభజిద్దాము దీనికోసం బిందువు ఏతో అల్పకోణం చేస్తూ కిరణం ఏఎక్స్ ని గీద్దాము దీనిలో నాలుగు సమాన భాగాలు ఏ నాలుగు చేద్దాము మనం ఈ నాలుగు భాగాలను ఎందుకు చేశామో చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఎందుకంటే ఇక్కడ నిష్పత్తి యొక్క మొత్తం నాలుగు అవుతుంది ఇప్పుడు బిందువు ఏ నాలుగుని బిందువు బితో కలుపుదాం దీనికి మనకి రేఖ ఏ నాలుగు బి లభిస్తుంది దీనికి సమాంతర రేఖని బిందువు ఏ ఒకటి నుండి గీద్దాము ఇది భుజం ఏ బిని బిందువు ఎం వద్ద ఖండిస్తోంది ఇదే విధంగా మనం భుజాలు బీసీ సిడి మరియు డిఏలని కూడా ఒకటి నిష్పత్తి మూడులో విభజిద్దాము దీనితో మనకు వరుసగా బిందువులు ఎన్ ఓ మరియు లభిస్తాయి బిందువులు ఓ మరియు పీలను కలిపితే మనకి చతుర్భుజం ఎంఎన్ఓ పి లభిస్తుంది మీరు ఈ చతుర్భుజం యొక్క పేరు చెప్పగలరా మనం స్కేలు సహాయంతో ఈ చతుర్భుజం యొక్క భుజాలని అలాగే ప్రొట్రాక్టర్ సహాయంతో అన్ని కోణాలను కొలుద్దాము అయితే మనకి ఈ చతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానం మరియు కోణాలు అన్ని సమానంగా తొంభై డిగ్రీలు ఉన్నాయని తెలుస్తుంది అందువల్ల చతుర్భుజం ఎంఎన్ఓపి ఒక చతురస్రం అనగా స్క్వేర్ అవుతుంది ఈ విధంగా మీరు చెప్పగలరా ఏదైనా సమబాహు త్రిభుజం దీర్ఘ చతురస్రం మరియు సమలంబ భుజాలని ఒకటి నిష్పత్తి మూడులో విభజించే బిందువులను కలిపితే మనకి ఏ ఆకారం లభిస్తుంది అని వీడియోని ఆపి మీరు మీ సమాధానాన్ని సరిచూసుకోండి ఇలా చేస్తే మనకి సమబాహు త్రిభుజంలో మరొక సమబాహు త్రిభుజం దీర్ఘ చతురస్రంలో ఒక సమాంతర చతుర్భుజం మరియు సమలంబంలో చతుర్భుజం లభిస్తుంది మీకు ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించడం సరిగ్గా వచ్చిందని ఆశిస్తున్నాను